చైనా కుట్ర అనేకంటే చైనా వ్యూహం భారత్ ప్రతి వ్యూహం వీటి మధ్య నడుస్తుంది ప్రస్తుతం సరిహద్దులలో ఓ పక్కన ఒక నెక్స్ట్ వన్ ఇయర్లో జిన్పింగ్ పదవీ కాలం టూ టర్మ్స్ పూర్తయిపోయిన తర్వాత థర్డ్ టర్మ్ కావాలని అతను అనుకుంటున్నాడు వాళ్ళ పార్టీ మేనిఫెస్టో ప్రకారం టూ టర్మ్సే ఉండాలి బట్ ఈయన శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నాడు ఆ నేపథ్యంలోనే యుద్ధం చేయాలి అటు తైవాన్ని స్వాధీనం చేసుకోవడం ఇటు భారత్లో అరుణాచల్ ప్రదేశ్ లడఖ్ సిక్కిం లాంటి స్వాధీనం చేసుకుంటే అప్పుడు ఇక తనకి పార్టీలో తిరిగి ఉండదు శాశ్వతంగా తను చెప్పినట్టు పార్టీ నడుచుకుంటుంది అన్నటువంటిది జిన్పింగ్ వ్యూహం అది భారత్కి తెలుసు దానికి అనుగుణంగా మనం ఇక్కడ ఎత్తుగడలు రివర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈ మధ్యలో పాకిస్తాన్ చైనా వెనకాల ఉంటుందంటే గోతికాడ నక్కల చైనా కనుక భారత్తో యుద్ధం చేస్తుంటే పనిలో పనిగా కాశ్మీర్లోకి అది చొరబడి అక్కడ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలి తద్వారా కాశ్మీర్ మొత్తాన్ని తను క్యాప్చర్ చేసుకోవాలన్నాడు చైనాకు కూడా కాశ్మీర్తో త అవసరం లేదు కాశ్మీర్ చే పాకిస్తాన్ చేతిలో ఉంటేనే తనకి హాయి అదే సందర్భంలో లడాఖ్ను అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ చేతిలో ఉంటే మొత్తం భారత సరిహద్దు అంతా వాళ్ళ చేతుల్లో ఉంటే కనుక చైనా పాకిస్తాన్ల చేతుల్లో ఇక భారత్ని గ్రిప్లో పెట్టి ఆడుకోవచ్చు అనేటువంటి వ్యూహం ఈ మధ్యలో గోతికాడ నక్కల రెడీలో కూర్చుంటున్నటువంటిది మాత్రం పాకిస్తాన్ ఇది భారత్కి తెలుసు అందుకనినే మన వాళ్ళు చెప్తుంది రెండున్నర యుద్ధం అన్నటువంటిది రెండు యుద్ధాలు వాళ్ళతో చేయాల్సి ఉంది ఒకటి చైనాతో ఇంకో పక్కన పాకిస్తాన్తో మూడవది మన దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదులు మావోయిస్టులు దేశంలోనే అలకల్లోలం సృష్టించడానికంటే అప్పుడు సరిహద్దులలో సైన్యాన్ని ఇటుకి అప్లై చేయాలి చేస్తే ఆ పనిలో ఉండగా అప్పుడు అక్కడ సెక్యూరిటీ బ్రీచ్ అయ్యేటటువంటి విధంగా ఇది ముగ్గురు కలిసి అనుసరిస్తున్నటువంటి వ్యూహం కాబట్టి దీన్ని ఎలా తిప్పికొట్టాలన్నటువంటి వ్యూహాల మీదనే ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి